గత 3 రోజుల క్రితం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలకు లిక్కర్ షాపులతో రిజర్వేషన్ కల్పించడం పట్ల గొప్ప సాహసోపేతమైన నిర్ణయమని మూదూరు నియోజకవర్గ గౌడ సంఘం హర్షం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం కేబినెట్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కల్పకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ ప్రగతి భవన్లో జరిగింది. దాంట్లో వేరే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చతో పాటు అది గౌడ కులస్తులకు ఎలా అయితే మనం వారికి లాభం ఇట్టు వారి సంక్షేమం గురించి ఆలోచించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు, పద్మరావు గారు, గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారు ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు కూడా గౌడ కులస్తుల గురించి సమయం దొరికినప్పుడు చాలాసార్లు కూడా చెప్పేవారు. ఏమనంటే ఈ రోజుల్లో ఈ తెల్లగల్లు ఏదైతే గ్రామాల్లో తాగుతారో ప్రజలు తక్కువ తాగుతున్నారు. ఎందుకంటే దానివల్ల ఏదైతే కారణాలతో తక్కువ కావడం జరిగింది. దానివల్ల వారికి జీవనోపాధి కూడా తక్కువైంది, ఇన్కమ్ కూడా తక్కువైంది. అందువల్ల వారికి ఈ వైట్స్ అనేది లేదో ముఖ్యంగా గౌడ కులస్తుల వృత్తి తెల్లగలు కానీ మీరా కానీ వైల్స్ కానీ వారి వృత్తి అందులో వారి వృత్తిలో మరి వారికి కొద్ది శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారు ఇదేదైతే తెల్లగల వల్ల మైనస్ అవుతున్నదో దీనివల్ల కొద్ది ఉపయోగపడచ్చు అని చెప్పి వారి ఉద్దేశం. మరి దీన్ని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేబినెట్లో ఈ విషయాన్ని ఎజెండాగా పెట్టి మరి వీరికి రిజర్వేషన్ కల్పిద్దామనే ఆలోచనతో మరి గౌడ కులస్తులకు 15%, మరి ఎస్సీ సోదరులకు 10%, ఎస్టీ సోదరులకు 5% దీంట్లో చేయడం జరిగింది. మరి దీనివల్ల రాబోయే రోజుల్లో వీరికి గవర్నమెంట్ పాలసీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసి మరి ఏ జిల్లాకు ఎన్ని షాపులు కేటాయించాలి, మరి మండలక, తాలూకాక, జిల్లాక ఎక్కడ కేటాయించాలని చెప్పి ఆ పాలసీ కూడా వచ్చే వారం రోజుల్లో కూడా నిర్ణయం జరగబోతుంది. దానివల్ల మరి గౌడ కులస్తులు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఒక్కరు కానీ లేకుంటే వారిలో సిండికేట్గా ఏర్పడి కానీ ఎలా బాగుంటే మంచిగా నడుస్తుందని చెప్పి ఆలోచనతో వారు చేసుకుంటే ఇది బాగుంటుంది. అదే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామం వద్ద కోళ్ల వ్యాన్ ఢీకొని కోనాపూర్ గ్రామస్తుడు మృతి చెందాడు.
జిల్లా బైంసా మండలంలోని వానల్పడ్ గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెరాస సీనియర్ నాయకులు ఎంపీపీ కల్పన గణేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుని నిమజ్జనము అందరం గ్రామ ప్రజలు కలిసి ఎంతో రంగరంగ వైభవం జరుపుకుంటున్నాము. అదే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అందరూ కలిసి కట్టుకుని మా వాళ్ళపాడ ప్రజలు గ్రామ ప్రజలు చిన్న పెద్దలు యువత సంఘాలు యువకులు వృద్ధులు మహిళలు అందరు కలిసి దీన్ని పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. అదే విధంగా గణపతి యొక్క అతిథులు మా గ్రామ ప్రజలకు అందరికి చిన్న పెద్దలకి అందరికీ చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను. Yeah! 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 Yeah!